నమస్కారం. హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముందంగిలో గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు అన్నభద్రుల శివకుమార్. పొన్నూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను పరిశీలించిన సబ్ కలెక్టర్ మయూర్ అశోక్. తెనాలి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో కోఆప్షన్ సభ్యుల ఎంపిక ఘనంగా జరిగిన కార్యక్రమం. కోవిడ్ నుంచి ధైర్యంగా కోలుకోవాలి ఎఫ్ఎల్ఐ డైరెక్టర్ మెంబర్ కాట్రగడ్డ విజయ్ కుమార్. బ్లాక్ ఫంగస్ లక్షణాలతో బాధపడుతున్న కౌతవరపు మల్లేశ్వరి. నందివెలుగు సర్పంచ్ పవన్ కుమార్ చొరవతో పరిష్కారమైన మసిబొగ్గు సమస్య. కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని శాసనసభ్యులు అన్నభద్రుల శివకుమార్ సోమవారం ప్రారంభించారు. సోమవారం మున్నంగిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నభద్రుల శివకుమార్ మాట్లాడుతూ సంక్షేమం అభివృద్దే ముఖ్య లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలు ఆర్థికాభివృద్ది కృషి చేస్తున్నట్లు వివరించారు. మున్నంగి గ్రామంలో రెండు సచివాలయాలను ప్రభుత్వం నిర్మించిందని వివరించిన ఎమ్మెల్యే గ్రామంలో తాము అధికారంలోకి వచ్చిన తరువాత 2.25 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టినట్లు వివరించారు. 50 లక్షల రూపాయల సీసీ రోడ్ల నిర్మాణం రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం జరుగుతుందని వివరించారు. సచివాలయ భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అన్నభద్రుల శివకుమార్ సచివాలయ నిర్మాణ శైలిని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆర్పీకే సెంటర్ను పరిశీలించారు. గ్రామ సచివాలయ భవనాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవటం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేత ఇనాగ్రేట్ చేద్దామని చెప్పి వెయిట్ చేశాం. కరోనా టైంలో ఇప్పుడున్న ప్రోటోకాల్ ప్రకారం వద్దనుకొని ఈరోజు ఈ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సచివాలయ వ్యవస్థ యొక్క ఉద్దేశం ఆ వ్యవస్థని ప్రతిష్టపరిచేలో భాగంగా ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాల్లో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో భాగంగానే తెనాలి నియోజకవర్గంలో 32 సచివాలయ బిల్డింగ్ని పనులు ప్రారంభించి కొన్ని పూర్తి చేసుకొని కొన్ని ఇంకా కంప్లీట్ కావాల్సినవి, కొన్ని కంప్లీట్ అయ్యి ఇనాగ్రేషన్ కోసం ఉన్నాయి. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామంలో ఉన్న 2000 జనాభా ఉన్న ప్రతి గ్రామంలో ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి అన్ని సేవల్ని ఈ సచివాలయం ద్వారా పొందాలన్న గొప్ప ఉద్దేశంతో కేవలం సచివాలయ ఉద్యోగస్తుల్ని నియమించటమే కాకుండా ఈ సంవత్సరంలో వాళ్ళ విధులు ఎంతో బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తా, వాళ్ళకి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పర్మనెంట్ బిల్డింగ్ని ప్రతి గ్రామంలో 40 లక్షల రూపాయలు కేటాయించి సచివాలయాన్ని నిర్మిస్తున్నాం. ఇదే మున్నంగి గ్రామంలో 2 సచివాలయాలు, సచివాలయ 1, సచివాలయ 2. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక నేను శాసనసభ్యునైనాక 2.25 కోట్ల రూపాయలతో 50 లక్షల రూపాయలు సీసీ రోడ్స్కి కానీ 175,000 రూపాయలు సచివాలయాలు, ఆర్బీకే సెంటరు, అలాగే వెల్నెస్ సెంటర్కి వీటికి కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. ఇది ఎందుకు నేను చూస్తూ ఉన్నానంటే సంక్షేమం అభివృద్ధి అంటే గ్రామంలో నివసించే రైతు దగ్గర నుంచి పెన్షన్ దాడి వరకు ప్రభుత్వం ఏదైతే వివిధ రూపాల్లో సంక్షేమం అందిస్తున్నామో ఆ సంక్షేమం లబ్ధిదారులందరికీ ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం ఒకటైతే, 2 గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్స్ కానీ డ్రైన్ కానీ వీటన్నిటినీ అంటే సంక్షేమం అభివృద్ధిని 2 కళ్ళతో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా తహసీల్దార్ నాంచారయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, వైసీపీ నాయకులు ఆరిగి చంద్రారెడ్డి, ఈఓపీఆర్డీ సమతావాణి, పల్లెం వెంకటరెడ్డి, భీమవరపు సంజీవరెడ్డి, డిఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మా ఊర్లో మున్నంగి గ్రామంలో ఈరోజు సచివాలయం ఓపెనింగ్ సందర్భంగా మా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు రావడం, అందరికన్నా ముందు అంటే మా మండలానికి సంబంధించి పాతబొమ్మని పాలెం శ్రీనివాసరెడ్డి గారు ఫస్ట్ ఓపెనింగ్ చేశాడు. ఏదో మినిస్టర్ గారు రావాలనే దానికోసం అని చెప్పి కొద్దిగా ఎక్కువ చేద్దామనే ఉద్దేశంతో 2 నెలల నుంచి పూర్తయినా కానీ ఆపడం జరిగింది. కానీ ఈరోజు వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. ఈరోజే చాలా సంతోషంగా ఉంది. మాకున్నటువంటి స్టాఫ్ కానీ మున్నంగికి సంబంధించి పంచాయతీ సచివాలయానికి సంబంధించి స్టాఫ్ చాలా బాగా పనిచేస్తున్నారు. గవర్నమెంట్ పరిపాలన కూడా చాలా బాగుందని జనం అందరూ అనుకుంటున్నారు. రైతు భరోసా సంబంధించి కానీ ఇంకో దానికి సంబంధించి కానీ అన్ని కార్యక్రమాలు కూడా చాలా
అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ నడుస్తూ ఉన్నాయి. నవత శివకుమార్ గారి చేతుల మీదుగా సచివాలయం మొన్నంగి గ్రామ సచివాలయం ఒక్కొక్కటి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి మన తెనాలి కాన్స్టిట్యున్సీలో మొత్తం 32 సచివాలయాలు వివిధ దశల్లో ఉన్నాయి. దాదాపు కొల్లిపర మండలంలో 15 సచివాలయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అన్నీ కూడా త్వరలో మరి శాసనసభ్యుల వారి ఆశీస్సులతో త్వరగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించారు. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ పరిపాలనని అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలోకి ప్రజలలోకి తీసుకెళ్లే విధానంలో భాగంగా ఈ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఎంతో ఖర్చుతో సచివాలయాలు నిర్మించడం జరిగింది. దాంట్లో భాగంగానే మున్నంగి గ్రామంలో కూడా ప్రస్తుతం మున్నంగి 1 సచివాలయం కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు వీళ్ళు గౌరవ శాసనసభ్యులు శ్రీ శివకుమార్ గారి చేతుల మీదుగా ఈ సచివాలయాన్ని ప్రారంభించుకుని చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ సోమవారం పొన్నూరులోని హెల్త్ సబ్ సెంటర్ను పరిశీలించారు. కోవిడ్ వ్యక్తులకు ఎలాంటి చికిత్సలు అందిస్తున్నారు అడిగి తెలుసుకున్న సబ్ కలెక్టర్ సిబ్బంది కొరత లేకుండా పనులు నిర్వహించాలని, ప్రాథమిక స్థాయిలోనే అత్యుత్తమ సేవలు అందించాలని సూచించారు. పొన్నూరు తహసీల్దార్ పద్మనాభుడు, నోడల్ అధికారి శ్రీనివాసరావు, సహాయ అధికారిని నాగవేణి, మేరీ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్ల ప్రత్యేక సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమ పర్యవేక్షణలో మున్సిపల్ కార్యవర్గ కోఆప్షన్ సభ్యుల ఎన్నికను నిర్వహించారు. కోఆప్షన్ సభ్యులుగా షేక్ సుబానీ, గొరికిపూడి నిర్మలాదేవి ఎంపికయ్యారు. కోఆప్షన్ సభ్యులుగా 28 వార్డు కౌన్సిలర్ యాతాటి అనిల్ ప్రతిపాదించగా 14 వార్డు కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు బలపరిచారు. మరో కోఆప్షన్ సభ్యులు గొరికిపూడి నిర్మలాదేవి పేరును, 10 వార్డు కౌన్సిలర్ తిరుమలశెట్టి సామ్రాజ్యం ప్రతిపాదించగా 2 వార్డు కౌన్సిలర్ అన్నాబొత్తుని పద్మజ బలపరచడంతో కోఆప్షన్ సభ్యుల ఎంపిక లాంఛనంగా ముగిసింది. మరో కోఆప్షన్ సభ్యుల ఎంపిక జరగాల్సి ఉన్న అనివార్య కారణాలతో ఆ కార్యక్రమం నిలిచిపోయింది. ఈరోజు 3 కోఆప్షన్ మెంబర్లను ఎన్నుకునే ఎలక్షన్ ఇది జరిగిందండి. సమావేశం జరిగింది. ఇందులో కొన్ని కారణాల వల్ల ప్రత్యేక కోఆప్షన్ మెంబర్ని ఎన్నుకోవడం పోస్ట్పోన్ అయింది. ఇందులో మైనార్టీ కోఆప్షన్గా శ్రీ షేక్ సుబానీ సన్ ఆఫ్ జాన్పీనాను ఎన్నుకోవడం జరిగింది. మరియు ఫీమేల్ కోఆప్షన్ శ్రీమతి గరికపూడి నిర్మలాదేవి వైఫ్ ఆఫ్ జోషిబాబు క్రిస్టియన్ మైనార్టీ మెంబర్ని ఎన్నుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ టు ద న్యూ మెంబర్స్ ఆఫ్ ది కోఆప్షన్. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలలో ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీ మైనార్టీ సంక్షేమ పథకాలలో ఈ నాకు మైనార్టీ సంక్షేమ శాఖ మున్సిపాలిటీ ఎన్నిక చేసుకున్నందుకు ఈ అవకాశం ఇచ్చిన అన్నపత్ని శివకుమార్ గారికి నేను సదా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఈ బాధ్యతలో నేను నా కర్తవ్యం నిర్వహించడానికి ఎమ్మెల్యే గారికి నేను ఆధ్వర్యంలో కమిషనర్ గారికి చైర్మన్ గారికి సలహా మేరకు నేను బాధ్యత నిర్వహిస్తానని మీ అందరి ముఖంగాను కౌన్సిలర్ అందరి ముఖంగాను వినియించుకుంటున్నాను. నూతనంగా ఎంపికైన కోఆప్షన్ సభ్యుల్ని మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమ, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్లు పుష్పగుచ్చాలను అందజేసి అభినందించారు. కౌన్సిలర్లు దుబాయ్ బాబు, వైసీపీ నాయకులు అక్కిదాస్ కిరణ్ కుమార్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు తదితరులు దుశ్శాలువ పూలమాలలతో సత్కరించి అభినందించారు. ఈరోజు నన్ను మున్సిపల్ కౌన్సిలర్ కోఆప్షన్ మెంబర్గా ఎన్నుకోవడానికి కృషి చేసిన కౌన్సిలర్లకి, చైర్మన్ గారికి, ప్రత్యేకంగా అన్నాబతి శివకుమార్ గారికి ధన్యవాదాలు చెబుతున్నా. ఇంకా నాకు సహకరించిన మా తెనాలి వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులకి, వైసీపీ పార్టీలో ఉన్న నాయకులందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ పార్టీకి నేను ఎప్పుడు ఎల్లవేళ కష్టపడి వైసీపీ పార్టీ కోసం కట్టుబడి ఉంటానని అందరి ముఖంగా చెప్తున్నాను. జిఓఎంఎస్ నెంబర్ 146, ఎంఎన్యుడి తేదీ 18/3/1995 మరియు ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టం 1965 నందలి క్లాస్ 5 సబ్సెక్షన్ 2 నందలి సెక్షన్ 5 అనుసరించి ప్రతి పురపాలక సంఘం నందు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ నందు ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగిన వ్యక్తిని కోఆప్షన్ మెంబర్గా తీసుకునివలసి ఉన్నారు. మరియు జిఓఎంఎస్ నెంబర్ 229, ఎంఈయుడి తేదీ 16/5/1995 మరియు ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టం 1965 క్లాస్ 6 సబ్సెక్షన్ 2 నందలి సెక్షన్ 5 అనుసరించి ప్రతి పురపాలక సంఘం నందు మైనార్టీ వర్గాల నుండి 2 మెంబర్లను, ఒక మహిళా కోఆప్షన్ అందులో మెంబర్లుగా తీసుకుని వెళ్ళాలని తెలిపి ఉన్నారు. అందుపై మున్సిపల్ పరిపాలన విభాగం నందు ప్రత్యేక అనుభవం మరియు ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, జరాస్ట్రియన్లు వారి నుండి
రెండు మైనారిటీ కాప్షన్ పదవి కనీసం ఒక మహిళ కొరకు. ఈ దిగువ తెలిపిన సభ్యుల వారి వివరములు: ఒకటి, ప్రత్యేక అనుభవము కాప్షన్. ఒకటి, శ్రీ బచ్చన్నాయుడు శ్రీనివాసరావు గారు అనుభవ వివరములు 2014 నుండి 2019 వరకు కౌన్సిలర్గా చేసి ఉన్నారు. రెండు, శ్రీ షేక్ ముహిద్దీన్ అనుభవము రిటైర్డ్ పిఆర్ ఉద్యోగి పంచాయతీరాజ్. రెండు, మైనారిటీ కాప్షన్. రెండు, శ్రీ షేక్ సుబారి తండ్రి షేక్ ఇబ్రహీం కాప్షన్ వివరము మున్సిపల్ మైనారిటీ. మూడు, శ్రీమతి గరికపూడి నిర్మలాదేవి భర్త జోషిబాబు వివరములు క్రిస్టియన్ మైనారిటీ. కావున పై ఉత్తర్వుల ప్రకారం మున్సిపల్ కౌన్సిల్ నందు పై తెలిపిన వారి నుండి ప్రత్యేక అనుభవం కలిగిన వారు మరియు మైనారిటీ వర్గాల వారి నుండి మున్సిపల్ కౌన్సిల్ నందు కాప్షన్ మెంబర్గా నియమించడం గాను కౌన్సిల్ నియామక విషయంలో తమ నిర్ణయం కొరకు కౌన్సిల్ వారి ముందు ఉంచడం అయినది. తర్వాత మన ఎమ్మెల్యే అన్నావతి శివకుమార్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అధ్యక్ష. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులుగా కూడా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మన ఎమ్మెల్యే అన్నావతి శివకుమార్ గారి గెలుపు కోసం తన పెద్దతనాన్ని కూడా లెక్క చేయకుండా పగలంక రాత్రంక కష్టపడి పనిచేశారు అధ్యక్ష. వారి సేవలకు గుర్తుగాను వారు 2019 ఎలక్షన్ ముందు మరి గుండు పడుతూ మరణించిన విషయం మనందరికీ తెలిసిందే అధ్యక్ష. ప్రస్తుత కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలంతా ధైర్యంగా ఉండాలని, కోవిడ్ వ్యాధి నిర్ధారణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేస్తున్నాయని తెనాలి బీజేపీ నాయకులు కాట్రగడ్డ విజయ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం పాత్రికేయులతో సమావేశం నిర్వహించిన కాట్రగడ్డ ప్రస్తుత విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు పార్టీలు కులాలకు అతీతంగా పనిచేయాలని, పౌరుల ఆరోగ్య దృష్ట్యా ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండి కరోనాను జయించాలని సూచించారు. కోవిడ్ బారిన పడిన వ్యక్తులకు ప్రభుత్వం ఉచిత వైద్య సాయం, మందులు, ఆహారం అందిస్తోందని, ప్రైవేటు వైద్యశాలను ఆశ్రయించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కోవిడ్ బారిన పడే జర్నలిస్టు కుటుంబాలకు జర్నలిస్టులకు కాట్రగడ్డ రూరల్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా సేవలు అందించనున్నట్లు వివరించారు. మందులు, ఇతర వస్తువులు అవసరమైన వ్యక్తులు 888-616-3338 నెంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు అన్నావతుల శివకుమార్ పార్టీలకు అతీతంగా సేవలందించడం అభినందనీయమన్నారు. కోవిడ్ బారిన పడే కుటుంబాలను ఆదుకోవడంలో ఎమ్మెల్యే శక్తి వంచన లేకుండా పనిచేయడాన్ని అభినందించారు. రానున్న కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మన ఎమ్మెల్యే శివకుమార్ మంత్రి పదవి పొందాలని కాట్రగడ్డ విజయ్ కుమార్ ఆకాంక్షించారు. ప్రస్తుత ప్రభుత్వ పథకాలు రైతులను ప్రోత్సహించే విధంగానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రతి న్యాయం చేసే వ్యక్తి అతను ఒక్కడేనని నేను నా మనస్సాక్షికి నేను ఎవరెవరో చెప్పారని కాదు, నా మనస్సాక్షి నేను మన్నాళ్ళకు కానీ మాకు సంబంధించిన వాళ్ళకి కానీ మేము తెలుగుదేశం గవర్నమెంట్లో ఎంతోమందికి అర్జీలు పెట్టుకుని ఏది చేసినా కూడా ఒక్కళ్ళ ఫిన్షన్ రాలేదు, ఒక్కళ్ళకి పందార్ కార్డు రాలేదు. ఇవాళ అన్న శివకుమార్ దాంట్లో, మా ఎమ్మెల్యే అన్న శివకుమార్ దాంట్లో మాకు అన్నింటిలో కూడా ఎంతోమంది తమ్ముడు నాకు వచ్చింది, తమ్ముడు నాకు వచ్చిందని చెబుతున్నారు. దాని గురించి మేము చాలా సంతోషపడుతున్నాం. ఒక కేంద్రం గవర్నమెంటు మన నరేంద్ర మోడీ గారు కూడా మీకు ఏది కావాలిస్తే అది ప్రతి స్టేట్కి కూడా నేను ఇట్లా నేను సాయం చేస్తాను. మన ప్రజలనేవాళ్ళు ఎవరైనా బతికుండాలి, ఎవరైనా బతికి బట్ట కట్టాలా, అది ఎవరైనా కొంచెం న్యాయంగా మంచి పద్ధతిలో సారాళ్ళు కూడా మన నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎంతసేపు మన కులము మనము మనమనే కాదు మన ప్రజలు ఎట్లా ఉన్నారు, ఎవరికి ఏ టైంలో ఏ గవర్నమెంట్లో ఏ న్యాయం జరుగుతుందనేది మీరు గుర్తించాలని మేము ఒక ఎఫ్సీఏ నెంబర్గా సెంట్రల్ గవర్నమెంట్ నెంబర్గా నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను మీకు. ఏ పార్టీ అనేది కాదు, మన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారా అనే ఇష్యూ ఏదైనా ఉంటే మన శివకుమార్ అన్న దగ్గరికి తీసుకెళ్ళండి, ఆయన చేయబోతే అప్పుడు అడగండి. ఈ మీడియా సోదరులందరికీ కూడా మేమేంటంటే కాట్రగడ్డ రూరల్ వెల్ఫేర్ సొసైటీ అని మేము ఒక సంస్థ పెట్టాను, నేను నా సొంతంగా పెట్టాను. నేను ఎవరి దగ్గర తీసుకోవట్లా, నా 140 మంది నా కాట్రగడ్డ వాళ్ళు మొత్తం ఇతర దేశాల్లో ఉన్నారు, వాళ్ళందరూ ఎంత కొంత సాయం చేస్తారని నేను అడిగాను. ఎట్లాగమ్మా మాకు ఇట్లా కరోనా వచ్చిన వాళ్ళు మేము సాయం చేయాలి, నేను ఫస్ట్ జర్నలిస్టులు చేయాలనేది నా కోరిక అని చెప్పి నేను పెడితే వాళ్ళందరూ దాన్ని ఏకేపించి తమ్ముడు నువ్వు ఏది చేసినా మేము ఓకే, మీరు జర్నలిస్టులకి ముందు చేస్తున్నారంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఎవరి కెమెరా వాళ్ళు తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి మా వయసు తినాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ముందుకెళ్ళి జనం వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా అని చూడరండి. మనం ఒక ఎమ్మెల్యే కానీ ఒకళ్ళు కానీ ఎఫ్సీఐ డైరెక్టర్ కానీ అందరం వెళ్ళినా కూడా మేము అని చెప్పి ముందుకు ఎగబడతారు.
వాళ్ళు మంచి చెడు ఇంకోటి వెనకాల భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తండ్రి ఉన్నారు, తల్లి ఉన్నారని కూడా చూడకుండా ఒక జర్నలిస్టులు వాళ్ళు కంపల్సరిగా వాళ్ళు వచ్చి మన వెంపటే పడి మనం కారు దిగినా కారు విన్నా వాళ్ళ కాలు దెబ్బతగిలినా చేతి దెబ్బలు తగిలిన ఒక మహానుభావులు ఒక జర్నలిస్టులు వాళ్ళు చేస్తేనే మనం పైకి వెళ్తాం ఉన్నది వాస్తవాలు తెలియటి అవన్నీ కూడా ఒక్క జర్నలిస్టుల సంఘానికి ఏ ఇబ్బంది వచ్చినా కరోనా ఇబ్బందుల్లో కాటరగడ్డ వెల్ఫేర్ సొసైటీ తరఫున కాటరగడ్డ వెల్ఫేర్ సొసైటీకి నేను చైర్మన్గా నేను వాళ్ళకి ఏది అవసరమైనా కూడా నేను ఆదుకుంటానని నేను స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం పేదలకు నిరాశ్రయులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కుర్రా సుజాత మాట్లాడుతూ గత 20 నెలలుగా సేవా సమితి పేదలకు ప్రతినిత్యం అన్నదానం నిర్వహించడం సంతోషకరమన్నారు. దాతల సహకారంతో లాక్డౌన్ సమయంలోనూ ప్రతినిత్యం నిరాశ్రయులకు ఆహారాన్ని అందచేయటం అభినందనీయమన్నారు. అందరికీ నమస్కారం అండి. గత కొంతకాలంగా తెనాలి రైల్వే స్టేషన్లోని శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితులు సమితి సభ్యులు నిత్యం అన్నదానం చేస్తున్నారు. ఈ కరోనా టైంలో కూడా వాళ్ళు సాయంత్రము ఉదయము 2 పూట్ల అన్నదానం చేస్తున్నారు. ఈరోజు డబుల్ హార్స్ మినపగొళ్ళ సంస్థ అధినేత మునగల శ్యామప్రసాద్ గారు ఈరోజు సహకరించారు. ఈరోజు అన్నదానం చేయటానికి వాళ్ళు ముఖ్య కారకులు అయినారు. వారిని ఆ భగవంతుడు ఆ మహాదేవుని ఆశీస్సులు వాళ్ళు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. సేవా సమితి సహాయ కార్యదర్శి ఎస్కే మీరావళి మాట్లాడుతూ తెనాలి డబుల్ హార్స్ అధినేత మునగల శ్యామప్రసాద్ సహకారంతో సోమవారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. స్వామి జ్ఞానప్రసన్న పిలుపు మేరకు ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు ఎన్ఆర్కే శర్మ, మునిపల్లి వంశీ, బంగారు పోతురాజు తదితరులు పాల్గొన్నారు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్ సెంటర్లో నిత్య అన్నదాన కార్యక్రమం రోజు నిత్యంగా జరుగుతూనే ఉంది. గత 2 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం ఇక్కడ రోజు పొద్దున సాయంకాలం పెడతాం జరుగుతుంది. అనేక మంది దాతలు సహరిస్తూ ప్రతిరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున కాబట్టి ఇవాళ మన తెనాలి డబుల్ హార్ట్స్ మినపగూళ్ళ అధినేత మునగాల శ్యామ్ గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని సహరించారు. వారు ఇంకా ఎంతోమంది మీ ఇళ్లలో పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఉంటే అమ్మా చాలిబుల్ ట్రస్ట్ వారికి మీరు సహరిస్తే ఇక్కడ రోజు 100 మందికి అన్నదానం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో చేసి కలపాలని మనసారా కోరుకుంటున్నాను. కోవిడ్ విపత్తు సమయంలో కరోనా బాధితులకు వారి బంధువులకు హార్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతినిత్యం ఆహారాన్ని అందచేయటం సంతోషకరమని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక చెంచుపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్ చికిత్స పొందుతున్న బాధితుల బంధువులకు హార్వెస్ట్ ఇండియా అధినేత బిషప్ కత్తెర సురేష్ కుమార్, హెడీ క్రిస్టియానా దంపతుల నేతృత్వంలో వైసీపీ నాయకులు సొద్దపల్లి నాగరాజు పర్యవేక్షణలో 150 మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు అక్కిదాస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో హార్వెస్ట్ ఇండియా గత 17 రోజులుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ముదావహమన్నారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపదలో ఉన్నవారికి సాయం అందిస్తున్న హార్వెస్ట్ ఇండియా సేవలు ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు కాకి దేవసహాయం, మన్నవ ప్రభాకర్, శానంపూడి రఘురామిరెడ్డి, యనమల ఈశ్వర్, కొమ్ము రాయల్, ఎల్పీసీ చిన్న తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఎంత ఉధృతంగా జరుగుతున్నటువంటి సమయంలో హార్వెస్ట్ ఇండియా డైరెక్టర్ అయిన బిషప్ డాక్టర్ సురేష్ గారు, హెన్రీ కృష్ణా గారు, వారు ఇరువురు తెనాలి శాసనసభ్యులు అన్నాపత్ని శివకుమార్ గారి సౌజన్యంతో గత 16 రోజుల నుండి కూడా యొక్క పేదలందరికి కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ తదితర ప్రాంతాలలో కోవిడ్ బాధితులు మరి వారి బంధువులకు కూడా ఆహారం సమస్య ఎంతో ఇబ్బందిగా ఉన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని హార్వెస్ట్ ఇండియా వారు ఈ పేదలందరికి కూడా ఈ ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. హార్వెస్ట్ ఇండియా వారికి మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయంలో సోమవారం ట్రస్ట్ సభ్యులు స్వర్గీయ జంగం యేసురత్నం సంస్మరణ సభ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సభ్యులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులు కనపర్తి అబ్రహోలింకన్, డి సందీప్లు మాట్లాడుతూ ట్రస్ట్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ అందరికీ మార్గదర్శకంగా యేసురత్నం నిలిచారని కొనియాడారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పదవీ విరమణ చేసిన ఆయన ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు.
ట్రస్ట్ ఏర్పాటు చేయడంలోనూ ఆయన ప్రముఖ పాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరర్ పాముల దాసు, సభ్యులు గంటయ్య, పృథ్వీరాజ్, దాసరి ఏడుకొండలు, వెన్హర్ బాబు తదితరులు పాల్గొన్నారు. సేవా ట్రస్ట్ పెద్దలు, గౌరవనీయులు జంగం యేసురత్నం గారు అకాల మరణం మమ్మల్ని బాధ పెడుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ట్రస్ట్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అంబేద్కర్ సేవా ట్రస్ట్లో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మా వెన్నంటి ఉండి మమ్మల్ని నడిపిస్తూ, మాకు సహకరిస్తూ, మా మంచి చెడును చూస్తూ మాకు పూర్తి సహకారాలు అందించినటువంటి జంగం యేసురత్నం గారు ఈరోజు లేరనే విషయాన్ని మేము చాలా విచారకరంగా చెప్పడం జరుగుతుంది. కతి పద్మారావు గారికి శిష్యుడిగా, పివి రావు గారికి తమ్ముడుగా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యమ నాయకుడిగా, ఆంధ్ర వంజిక లూథరన్ సంఘ చర్చి కార్యక్రమాల్లో ప్రముఖుడిగా ఉండి, ఏ క్లాస్ ప్యారిస్ తెనాలి చర్చికి 2 సార్లు చైర్మన్గా చేసి, మరి తెనాలి పట్టణంలో కాకుండా జిల్లాలోనే ప్రముఖమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నటువంటి జంగం యేసురత్నం గారు ఈరోజు లేరు అని చెప్పడానికి మేము చింతిస్తున్నాం. ఆయన ఈ ట్రస్ట్ ఆవిర్భవించిన కాడి నుంచి అనేక కార్యక్రమంలో ముందుండి నడిపించి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ముందుకు పోతే మన యొక్క సంఘాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతాం, సంఘములో లేకపోతే సమాజంలో ఈ అంబేద్కర్ యొక్క సేవ ఏ విధంగా చేస్తే మనం ఆ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా నిలబడగలుగుతామనే ఒక ఆలోచనతో మాకు అనేకమైన సలహాలు ఇచ్చేవాళ్ళు. ఆయన లేని లోటు చాలా తీవ్రమైనది. ఏదేమైనప్పటికీ సంఘ సభ్యులు ఇంకా సీనియర్ కార్యకర్తలు వాళ్ళ సలహాల మేరకు, ఆయన సలహాల మేరకు మేమందరమును నడుచుకుంటున్నాం. అలాగే అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము నడుచుకుంటామని, మరి ఆయన తీరన లోటుకి మేము ఎంతో బాధపడుతూ వారి కుటుంబ సభ్యులకు మా యొక్క ట్రస్ట్ తరపున, అంబేద్కర్ సేవా ట్రస్ట్ తెనాలి తరపున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ యొక్క సంతాప సభను ఏర్పాటు చేసుకోవడము ఒక విధంగా సంతోషంగా ఉంది, ఒక విధంగా బాధకరంగా ఉంది. నందివెలుగు మసిబొగ్గు సమస్య ఎట్టకేలకు సోమవారం పరిష్కారమైంది. గ్రామ సర్పంచ్ ధూళిపాళ పవన్ కుమార్ చొరవతో బూడిదపై పట్టాలు కప్పించడంతో పాటు కొద్ది రోజుల్లోనే ఆ ప్రాంతం నుంచి తరలించేటట్లు ప్రజలకు హామీ ఇచ్చారు. నివాస గృహాల మధ్యనున్న మసిబొగ్గు బూడిదను వెంటనే తరలించి తమ ఆరోగ్యం కాపాడాలంటూ తెనాలి మండలం నందివెలుగు బీజేపీ నాయకులు తోటకూర కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టిన సంగతి విదితమే. అయితే మసిబొగ్గు బూడిదను నిల్వ ఉంచిన యజమాని రాకేష్ ఇతర వ్యక్తుల నుంచి భూమిని లీజుకు తీసుకుని నిల్వ ఉంచడం, ప్రస్తుతం అతను కోవిడ్తో వైద్యశాలలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో నందివెలుగు గ్రామ సర్పంచ్ ధూళిపాళ పవన్ కుమార్ సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చారు. మసిబొగ్గు గాలికి ఇళ్లపైకి రాకుండా పట్టాలు కప్పించడంతో పాటు మరో 15 రోజులలో బొగ్గు బూడిదను తరలించేందుకు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామ కార్యదర్శి చంద్రబోస్, సర్పంచ్ పవన్ కుమార్ గ్రామస్తులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి హామీ ఇవ్వడంతో నివాస గృహాలపై పడుతున్న మసిబొగ్గు సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల పాలక మండలి అధ్యక్షులు మండవ బాలగంగాధరరావు ఆకస్మిక మరణం విఎస్ఆర్ కళాశాలకు తీరని లోటని కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఈ నెల 4వ తేదీన కోవిడ్ కారణంగా విజయవాడలోని వైద్యశాలలో చికిత్స పొందుతూ చనిపోయిన నేపథ్యాన్ని అధ్యాపక సిబ్బంది గుర్తు చేసుకున్నారు. సోమవారం తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో మండవ బాలగంగాధరరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కళాశాల అధ్యక్షులుగా బాలగంగాధరరావు సేవల్ని గుర్తు చేసుకున్నారు. కాలేజీ కమిటీ అధ్యక్షులు మండవ బాలగంగాధరరావు గారు 4/5/2021 తారీఖున కరోనాతో విజయవాడ హాస్పిటల్లో మరణించారు. వారి యొక్క ఆత్మశాంతి కలగాలని కాలేజీ యాజమాన్యము, ప్రిన్సిపాల్, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు విద్యార్థులందరూ మౌనం పాటించి వారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. మండవ బాలగంగాధరరావు గారు 2013 నుంచి విఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రెసిడెంట్గా సేవలు అందించారు. ఎప్పుడు సౌమ్యంగా, ఎప్పుడు మా స్టాఫ్ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇంతవరకు చేసినందుకు వారి మృతికి సంతాపాన్ని తెలియపరుస్తున్నాము. తెనాలి కాలేజీ కమిటీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కీర్తిశేషులు మండవ బాలగంగాధరరావు గారు ఈ నెల 4వ తేదీన మరణించారు. ఆయన ఈ తెనాలి కాలేజ్ కమిటీ అభివృద్ధి చెందడానికి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవలు అందించారు. ఆయన ఈ రోజున మా ఇందులో లేకపోవడానికి ఎంతో బాధగా ఉంది.
ఆయన టీచర్గా ఉండి రిటైర్ అయ్యాక ఇక్కడ ఈ కమిటీకి ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయ్యారు. ఆయన టీచర్గా ఉన్నప్పుడు ఆయన ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు ఇక్కడ ఈ టీచర్స్ పడకుండా వాటన్నిటిని రెక్టిఫై చేసే విధంగా ఎంతగానో తోడ్పడ్డారు. అదేవిధంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. కోవిడ్ కారణంగా నిరుపేదలకు అవసరమైన నిత్యావసర సరుకులను తెనాలికి చెందిన ఏరియా మినిస్ట్రీస్ నిర్వాహకులు సోమవారం పంపిణీ చేశారు. సోమవారం కట్టివరంలో నిరుపేద కుటుంబాలకు అవసరమైన కూరగాయలు, మందులు, శానిటైజర్లను అందజేశారు. ఈరే మినిస్ట్రీస్ నిర్వాహకులు సుధీర్, ప్రకాష్, కృపాదానం, సిబ్బంది పాల్గొన్నారు. కరోనా విపత్తును జయించేందుకు ధైర్యం కలిగి ఉండాలని రెవరెండ్ సుధీర్ ఉద్బోధించారు. కరోనా నివారించేందుకు సామాజిక దూరం పాటిస్తూ పరిశుభ్రతను పాటించాలని సుధీర్ తెలియజేశారు. మరి మన ప్రభుత్వము మరి కొన్ని సమయాల్లో ఆంక్షలు విధించింది. మరి దాని ద్వారా మరి పేదలు చాలామంది జీవనోపాధిని కోల్పోయారు. మరి పనులు లేక మరి వారు వచ్చి మా యొక్క మినిస్ట్రీని ఆశ్రయించడం జరిగింది. మీకు తెలుసు ఇరే మినిస్ట్రీ సేవలు మరి చేస్తూ ఉన్నాము అనేక గ్రామాల్లో. వారు దాన్ని పునస్కరించుకొని మరి మా దగ్గరికి రావడం జరిగింది. మరి ఈరోజు మా ఇరే మినిస్ట్రీస్ తరఫున మరి ఇక్కటి వరం మరి ఉన్నటువంటి స్లమ్కి మేము కూరగాయలు, అలాగనే మరి నిత్యావసర వస్తువులు, శానిటైజర్సు, మాస్కులు నేను వారికి ఈరోజు అందజేస్తూ ఉన్నాము. మరి దీనికి సహకరించినటువంటి మరి మా ఎమ్మెల్యే గారు, అలాగనే ప్రెస్ వారికి, మా యొక్క స్టాఫ్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు 613వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా స్థాయిలో అన్నమయ్య పాటల పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కొండపి శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు వాట్సప్ ద్వారా పోటీలు నిర్వహించి 10 మంది విజేతలను ఎంపిక చేసి నగదు బహుమతులను అందజేయనున్నట్లు శ్రీనివాసరావు తెలియజేశారు. పోటీలో పాల్గొనే యువతీ యువకులు 9246440685 ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. తెనాలి సుల్తానాబాద్కు చెందిన ఓ మహిళ బ్లాక్ ఫంగస్ అనుమానిత లక్షణాలతో బాధపడుతోంది. కోవిడ్ను జయించి ఆరోగ్యం నుంచి కోలుకుని స్వస్థత పొందింది. అయితే నెగిటివ్ రిపోర్టు వచ్చిన తరువాత ఆమె ఎడమ కన్ను వాచిపోవడంతో పాటు దంతాలు, తలనొప్పి, ఇతర అనారోగ్య సమస్యలతో తిరిగి తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుల్ని సంప్రదించగా బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా అనుమానించి కొన్ని ఇంజెక్షన్స్ రాయడం జరిగింది. మెరుగైన వైద్య చికిత్సల కోసం విశాఖపట్నం వెళ్లాలని సూచించడంతో నిరుపేద కుటుంబమైన కౌతవరపు మల్లేశ్వరికి భారంగా మారింది. మల్లేశ్వరి భర్త భద్రయ్య సైతం కోవిడ్ బారిన పడి కోలుకుంటున్న తరుణంలో బ్లాక్ ఫంగస్ బారిన పడటం ఆర్థికంగా కోలుకోలేని స్థితికి చేరినట్లయింది. దాతల సహాయాన్ని మల్లేశ్వరి కుటుంబం అర్థిస్తోంది. కుడివైపు ముక్కులోంచి ఏదో బాగా బలమైన ఏదో పగరలాగా వస్తుందండి, కన్ను నొప్పిగా ఉంది, చంపంది నొప్పిగా ఉందని చెబుతుంది. సహజంగా వేడి చేసినప్పుడు వస్తుంటే ఇలా అని చెప్పి మేము ఏదో ఆలోచనతో ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత అది క్రమేణా పెరుగుతూ వచ్చేసింది అమ్మ. ఏంటి తేడాగా ఉంది బాగా అని గుంటూరు తీసుకెళ్తే టెస్ట్లను చేయించిన తర్వాత మీ ఆవిడకి బ్లాక్ ఫంగస్ వచ్చిందయ్యా, రోజుకి 25 నుంచి 30 వేల రూపాయలు డైలీ ఖర్చు అవుతుంది, అది బ్లాక్ ఫంగస్ మొత్తం కన్నుతో కూడా తీసేయాలి, లోపల ఫంగస్ మొత్తం తీసేయాలి, దాని ఖర్చు వేరే ఉంటుంది మీకు, మరి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, మీరు తట్టుకోగలరా అని చెప్పారు. సరే ఇంకోసారి ఎక్కడ చూపించి అప్పుడు ఆలోచిద్దాంలే అని చెప్పేసి ఎన్ఆర్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఎన్ఆర్ హాస్పిటల్ కూడా సేమ్ అదే చెప్పారు రిపోర్ట్ మొత్తం చూసి. మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారంటే మా దగ్గర ఆపరేషన్ చేయడానికైతే ఉందండి టెక్నాలజీ, మందులు మా దగ్గర ఇవ్వండి, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పారు. మళ్ళీ విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి బాడీ వీక్గా ఉందండి, వారానికి 160,000 రూపాయలు మెడిసిన్ ఖర్చు అయింది, గ్యారంటీ మటుకి 90% గ్యారంటీ ఇవ్వం. ఎమ్మెల్యే గారికి ఇంటిమేషన్ ఇచ్చారు, ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో ఉన్నారని తెలిసింది. రిపోర్ట్లు వాట్సాప్ పెట్టమంటే ఎమ్మెల్యే గారు వాట్సాప్ పెడితే వాస్తవమైనది బ్లాక్ ఫంగస్ ఏనయ్యా, మీరు గుంటూరు తీసుకెళ్తే అవకాశం ఉంటే గుంటూరు తీసుకెళ్ళండి అని చెప్పి గుంటూరు తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే అసలు మా దగ్గర దీనికి సంబంధించిన డ్రగ్స్ వెళ్ళివ్వండి, ఏమైనా వైజాగ్లు ఉండేమో అక్కడికి వెళ్తారని అడిగారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత 2 రోజులు ప్రయాణం చేసి అక్కడ కూడా మా దగ్గర దీనికి సంబంధించిన డ్రగ్స్ ఇవ్వంటే మనిషి ఇప్పటికి నలిగిపోయింది, తిప్పి వారం రోజుల నుంచి అన్ని ఊళ్ళు తిప్పుతున్నాము. మరి ఏంటంటే పరిస్థితి అంటే ముందుగా వాళ్ళ కవర్ ఫోన్ చేసి కనుక్కొని వాళ్ళ దగ్గర డ్రగ్స్ ఉన్నాయంటే అప్పుడు తీసుకొని జాయిన్ చేయండి. బయట అయితే మీరు తట్టుకోలేరు, 10 లక్షలు కాదు 15 లక్షలు పోయి అయినా అవకాశం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని వాళ్ళు చెప్పారు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్. సరే ఏంటంటే పరిస్థితి అంటే స్లెడ్ అవ్వకుండా మందులు రాసిస్తానండి కనుక్కోమని చెప్పారు, మందులు రాసి ఇచ్చారు. ఆ స్లిప్ చూసుకుని నేను గుంటూరు మొత్తం తిరిగాం, తేడా దొరకలేదు. సుమారు ఎంత అవుతాయి అని అడిగాం, ఒక్కొక్క ఇండియేషన్ వచ్చి 16,000 రూపాయలు అయిద్దాయా, 15 రోజులు చేయాలి వరుసనే, తర్వాత మళ్ళీ ఇంకా మార్పు రాబోతే మళ్ళీ చేయాల్సి వచ్చింది, అట్లా రోజుకి 20,000 రూపాయలు మెడిసిన్కి అయితే అన్నారు. సరే అయితే దొరక ఎక్కడైనా అవకాశం ఉంటే చూడండి మేము తెప్పించుకుంటామని మళ్ళీ ఒక తెల్లారి ఫోన్ చేశారు వాసు గారు. ఫోన్ చేస్తే మరి ఏంటంటే వైజాగ్లో మరి దీనికి సంబంధించిన డ్రగ్స్ అని ఉండే కనుక్కుంటే మరి అక్కడికి వెళ్ళి ఏర్పాటు చేస్తామండి, చేయండి వెళ్తామని చెప్పాం. సరే కనుక్కుంటానులే అన్నారు. జరిగిన విషయం హెచ్సీవీ న్యూస్ని యూట్యూబ్లో వీక్షించాలనుకునే ప్రేక్షకులు తెనాలి హెచ్సీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సీవీ న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ముండంగిలో గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు అన్నాభద్రుడు శివకుమార్. పొన్నూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను పరిశీలించిన సబ్ కలెక్టర్ మయూర్ అశోక్. తెనాలి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో కోఆప్షన్ సభ్యుల ఎంపిక ఘనంగా జరిగిన కార్యక్రమం. కోవిడ్ నుంచి ధైర్యంగా కోలుకోవాలి ఎఫ్ఎల్ఐ డైరెక్టర్ మెంబర్ కాట్రగడ్డ విజయ్ కుమార్. బ్లాక్ ఫంగస్ లక్షణాలతో బాధపడుతున్న కౌతవరపు మల్లేశ్వరి. నందివెలుగు సర్పంచ్ పవన్ కుమార్ చొరవతో పరిష్కారమైన మసిబొగ్గు సమస్య. హెచ్సివి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.